హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ డిఎస్సి 2018లో రాసి అర్హత సాధించిన అభ్యర్థులకి అయితే ఒక శుభవార్త అండి. ఈ డిఎస్సి 2008కి సంబంధించి ఈ నియామక ప్రక్రియలు అనేది ఒక అన్ని జిల్లాల వారిగా ఒక కదలిక రావడం జరిగిందండి. దీనికి సంబంధించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందామండి. ఎందుకంటే ఈరోజు మన న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది ఈ డిఎస్సి ఎస్జిటి పోస్టులకు సంబంధించి. ముందుగా మన అనంతపూర్ డిస్టిక్ సంబంధించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, నిరుద్యోగులకు తీపి కబురు అనే ఒక ఆర్టికల్తో ఒక మన ఈనాడు జిల్లా ఎడిషన్లో రావడం జరిగింది. ఉపాధ్యాయుల పోస్టు భర్తీకి శ్రీకారం, అనంతపురంకు ప్రొవిజనల్ జాబితా అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. వివరాల్లో మనకి వెళ్ళే ముందు మాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, అంటే మేము అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్దామండి. ఈ మన అనంతపురం జిల్లాకు సంబంధించి ఎస్జిటి పోస్టులు ఎన్ని ఖాళీలు ఉండే 373 అండి. యాక్చువల్లీ ఈ దీనిపై ఆల్రెడీ ఒక రిపోర్ట్ అయితే అధికారులు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మొత్తం రిపోర్ట్ అయితే మనకు 5వ తారీఖు లోపు వస్తుందని మనకు అధికారులు స్పష్టం చేశారండి. అయితే ఈ 5 నుంచి 6 తారీఖు లోపలమాట మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో. ఎవరైతే ఎస్జిటి పోస్టులకు అర్హత సాధించున్నారో 373 మంది, వారికి అనమాట ఈ డాక్యుమెంటేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత అనమాట ఈ నెల 7 నుంచి 10వ తారీఖు వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుందండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఎక్కడ జరుగుతుందంటే మన అనంతపూర్లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ ఆవరణంలో ఇది ఈ మొత్తం ప్రక్రియ అయితే జరుగుతుందండి. ఈ దీనికి సంబంధించి మన ఇప్పుడు మన ఈ అనంతపురం డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులు 2018 డిఎస్సిలో ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అందులో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు విషయం అయితే మనం ఒకసారి చూద్దామండి. అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎస్జిటి అభ్యర్థులకు ఊరట లభించిందండి. ఈ నెల 7వ తారీఖు నుంచి ధృవపత్రాల పరిశీలనలకు మార్గం సుగమమైంది. డిఎస్సి ద్వారా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 2602 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి గత ప్రభుత్వం 2018లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. దానికి సంబంధించి యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మొత్తం అంతా గత సంవత్సరం జూన్లో మాత్రం కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ మనకి ఎలక్షన్ జరగడం, ఎలక్షన్ కోడ్ వల్లనమాట ఈ ప్రాసెస్ అనమాట కొంచెం వెనుక పడడం, నెక్స్ట్ అనమాట అంటే గవర్నమెంట్ మారడం, ఈ మళ్ళీ కొత్త గవర్నమెంట్కి అనమాట అన్నీ సెటప్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో లేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ ఇప్పుడు అనమాట ఈ మన రాష్ట్ర ప్రభుత్వం గత డిఎస్సి 2018లో ఎంపికైన అభ్యర్థులకు అనమాట త్వరలోనే ఈ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ధృవపత్ర పరిశీలన చేసి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉందండి. అందుకే ఈ ఎస్జిటిలో అర్హత సాధించిన అభ్యర్థులకి అయితే ఇది ఒక శుభవార్తనండి. ఎందుకంటే మీరు 2020 జనవరిలో అయితే కంపల్సరీ మీకు పోస్టింగ్ ఆర్డర్స్ అయితే 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. దీంట్లో ఎటువంటి ఆలస్యం అయితే జరగదని అధికారులు మనకు చెప్తున్నారు. అదేవిధంగా ఈ దీనికి సంబంధించి ఈ ధృవపత్రాల పరిశీలన అనమాట 4 విడతలుగా జరుగుతుందని అధికారులు చెప్పారండి. ఆల్రెడీ ఈ నెక్స్ట్ అంటే నాలుగు విడతల్లో జరుగుతుందండి. దీనికి సంబంధించి అనమాట ఆల్రెడీ ఈ చరవాణి ద్వారా, అంటే మన మొబైల్ ఫోన్స్కి అనమాట మెసేజ్లు కూడా అర్హత సాధించిన అభ్యర్థులకు పంపడం జరుగుతుందని అభ్యర్థులు మనకు చెప్పారు, అధికారులు మనకు చెప్పారండి. అయితే కొన్ని పోస్టులకి అనమాట ఇంకా ఈ కోర్టులు అనమాట కేసులు నడవడం వల్ల ఈ ఇంకా ఆలస్యం జరిగే అయితే అవకాశం ఉందని చెప్తున్నారు. వాటిపైన కూడా ప్రభుత్వం అనమాట సీరియస్గానే అవి ఆ కోర్ట్ కేసులను క్లియర్ చేసి అనమాట ఈ ప్రక్రియను మొత్తం అనమాట 100% కంప్లీట్ చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉందండి. అయితే దీనికి సంబంధించి మనకి గురువారం నుంచి అనమాట అభ్యర్థులకి అనమాట, అంటే రేపటి నుంచి అనమాట అభ్యర్థులకి ఈ మెసేజ్ పంపడం జరుగుతుందని అధికారులు చెప్పారండి. అలాగే మనం ఏపీఎస్సి వెబ్సైట్లో అనమాట మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదండి, ఆ ఓటీపీఆర్ ద్వారా అనమాట ఓటీపీఆర్ ద్వారా మనం లాగిన్ అయ్యి అనమాట ధృవపత్రాలన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా
మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్తో మూడు అంటే డాక్యుమెంట్స్ అనమాట మూడు సెట్లు తీసుకొని వాటితో అనమాట ఒరిజినల్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసుకొని ఈ క్యామ్ ఇక్కడ మన అక్కడ ఎక్కడైతే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో అక్కడికి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టే జనవరిలోపు కులువులు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. జిల్లా నుంచి అనమాట అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులకి అనమాట 38,460 అనమాట అభ్యర్థులు లాస్ట్ 2018 డిఎస్సి సంబంధించి హాజరయ్యారండి. అయితే జిల్లా నుంచి అనమాట అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులకు 38,460 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారండి. అయితే ఇందులో ఎస్జిటి అభ్యర్థులు అనమాట 18,149 ఉండగా అందులో నుండి అనమాట 373 అనమాట ఎంపిక జాబితాలు అయితే అవకాశం కల్పించారండి. ప్రభుత్వ జడ్పీ మండల పరిషత్తులో 307 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా నగరపాలక ఏరియాలో అయితే 66 పోస్టులను అయితే భర్తీ చేయవలసి ఉంది. అయితే ధృవపత్రాలు పరిశీలన తర్వాత అభ్యర్థులకు కేటగిరీ వారీగా ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశం అయితే కల్పిస్తారు. జనవరిలో ఉపాధ్యాయులు బదిలీలు ఉంటాయి అని ప్రభుత్వాలు సూత్రప్రాయంగా చెప్పడంతో ఈ పోస్టింగ్లు అయితే 100% జనవరిలో అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికీ ఎస్జిటీ కన్నడ, ఎస్జిటీ ఉర్దూ పాఠశాల సహాయకులు, ఆదర్శ పాఠశాల పీజీటీ, టీజీటీ పోస్టులకు అయితే ధృవపత్రాలు పరిశీలన అయిందండి. ఈ పోస్టులకు అయితే తదుపరి అధికారుల పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఒకసారి అధికారుల పర్మిషన్ వచ్చిన వెంటనే అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఆదేశాలు వచ్చిన వెంటనే అయితే ఈ పోస్టులకి అయితే జాబ్ పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇస్తారండి. ఈ పోస్టులకి మిగిలిన వాటిని మనం చూసుకున్నైతే కొన్ని పాఠశాలల్లో తెలుగు హిందీ పండితుల్లో తెలుగు హిందీ ప్రొవిజనల్ జాబితా అయితే విడుదల చేయవలసి ఉన్నదని మనకు అధికారులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి విజయనగరం డిస్టిక్ సంబంధించి. అది మనం చూసుకున్నట్లయితే ఎస్జిటి పోస్టుల అర్హుల జాబితా విడుదల అని మనకు రావడం జరిగింది ఒక చిన్న ఆర్టికల్ సాక్షి పేపర్లో. అయితే ఇది డిఎస్సి 2018 పరీక్షలో ఎస్జిటి పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు ప్రొఫెషనల్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట, సెలక్షన్ జాబితా అనమాట పాఠశాల విద్యా శాఖ బుధవారం విడుదల చేసిందండి. అర్హత సాధించిన అభ్యర్థుల మొబైల్ నంబర్కు గురువారం నుండి అనమాట మనకి సంక్షిప్త సమాచారాన్ని పంపించనున్నారని అధికారులు చెప్పారండి. మనం ఆల్రెడీ మనం చెప్పుకోనమంట అనంతపురం డిస్టిక్కు సంబంధించిన విషయం డిస్కస్ చేసేటప్పుడే రేపటి నుండి అయితే ఈ ఎస్జిటి పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకి అయితే మొబైల్కి అనమాట నోటిఫికేషన్ ఇది మెసేజెస్ వస్తాయండి. ధృవపత్ర పరిశీలన ఎప్పుడు, నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనమాట ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎప్పుడులోపు అప్లోడ్ చేయాలని ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా అనమాట వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురువు శుక్రవారాలు అయితే మనకి ఈ అప్లోడ్ చేయాల్సింది. 7వ తారీఖు నుంచి మనకి అనమాట ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ రెండు డిస్టిక్ ఈ అనంతపూర్ మరియు విజయనగరం డిస్టిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే లైక్ మిగతా జిల్లాలు కూడా రేపటి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే 100% ఉందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి సమాచారం మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని మేము భావిస్తున్నామండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడనట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. డెఫినెట్గా ఎవరికొకరికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే రాబోయే 3 రోజులు చాలా క్రిటికల్ అండి. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం వల్ల అనమాట వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఇది ఈ గవర్నమెంట్ నుండి అయితే మనకి ఈ సమాచారం అందరంలో జాబింగ్ కూడా జరగవచ్చు. తద్వారా అనమాట వాళ్ళు జాబ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి వాటి గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళు మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూజ్ కానట్లయితే మీ ఫ్రెండ్స్కి యూజ్ చేయండి. వాళ్ళకి యూజ్ కానట్లయితే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు యూజ్ చేయడం ద్వారా అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అనమాట అందరికీ చేరుతుందండి. ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళనమాట 100% ఈ ప్రక్రియకి అనమాట హాజరు కావాల్సిందని మాకు ఒక కృతనిశ్చయంతో అనమాట మిమ్మల్ని మేము కోరుచున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఎలా ఇచ్చింది.